హలో వ్యూయర్స్, క్వశ్చనింగ్ స్పీకింగ్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్డ్స్ అనే 42 యాక్టివిటీ గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ యాక్టివిటీ యొక్క లక్ష్యాలు, ముఖ్యంగా ఈ యాక్టివిటీ విద్యార్థుల యొక్క స్పీకింగ్ స్కిల్స్ని పెంపొందిస్తుంది, అలాగే వారి భాషాభివృద్ధిలో భాగంగా వారికి ఏ విధంగా క్వశ్చన్స్ని తయారు చేయాలనేది కూడా నేర్పిస్తుంది. ముఖ్యంగా ఈ యాక్టివిటీలో విద్యార్థులు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ గురించి తెలుసుకుంటారు. లెవెల్ వచ్చేసి ఇంటర్మీడియట్, ఆర్గనైజేషన్ వచ్చేసి పేర్స్, ప్రిపరేషన్ వచ్చేసి 1 కార్డ్ పర్ స్టూడెంట్, అంటే ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ఒక కార్డ్ మీరు అందించాలి. టైం వచ్చేసి 10 to 15 మినిట్స్. ఈ యాక్టివిటీని మీ క్లాస్ రూమ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో దాని యొక్క ప్రొసీజర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు విద్యార్థుల్ని పేర్స్గా విభజించిన తర్వాత ఈచ్ పేర్కి ఒక కార్డ్ మీరు ఇవ్వాలి. ఇలా ఇచ్చి ఇద్దరిని, అంటే ఒకరిని ఒకరు సేమ్ కార్డ్ని ఉపయోగించి ప్రశ్నించుకోమని చెప్పాలి. ఇలా మీరు ఎన్ని కార్డ్స్ తయారు చేస్తే వాటిని క్లాస్ వచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకుంటూ వాళ్ళు ఈ యాక్టివిటీలో ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకోవడానికి, ఎక్కువ ఆన్సర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వేరియేషన్స్, ప్రతి ఒక్క విద్యార్థి కూడా తనకు కార్డ్ అందిన తర్వాత ఒకవేళ కనుక మీరు పేర్స్ కనుక విభజించకపోతే తన యొక్క పార్ట్నర్ని ఫైండ్అవుట్ చేసినాకనే క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఇదే కాకుండా మీరు కేవలం ఇంగ్లీష్ కంట్రీసే గురించి కాకుండా మీ క్లాస్ రూమ్లో ఏ సబ్జెక్ట్ అయిందో ఆ సబ్జెక్ట్ గురించి కూడా మీరు టాపిక్స్ ఎంచుకోవచ్చు. కానీ ఆన్సర్ కార్డులో మాత్రం వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఉండవు, ఎందుకంటే విద్యార్థులు వాటిని చూసి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీకు కొన్ని శాంపుల్ కార్డ్స్ అందించాము, వాటిని ఉపయోగించుకొని మీరు ఈ యాక్టివిటీని సక్సెస్ఫుల్గా మీ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. Hope you have understood this activity clearly, and we are sure that you are going to implement these kind of activities in your classroom to enhance your students' language skills and communication skills. Thanks for watching. Do subscribe our channel and do share our videos. Thank you. You have a great day.